ఒక విషయానికి చంద్రబాబు నాయుడు జగన్కు కృతజ్ఞతలు చెప్పాలి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఒక టీడీపీకి ఒక విధంగా బూస్ట్ ఇచ్చినట్లే. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2019 పోల్స్ తర్వాత టీడీపీ చాలా డీలా పడ్డది. ఎందుకంటే కేవలం 23 సీట్స్ వచ్చాయి. అఫ్కోర్స్ 40% ఓటింగ్ వచ్చినా కూడా భారీ ఎత్తున సీట్లు తగ్గిపోయాయి. అసలు ఊహించలేదు, ఈవెన్ టీడీపీ ఊహించలేదు, జగన్ ఊహించలేదు. వాస్తవానికి ఎవరు రాజకీయ విశ్లేషకులు కానీ ఎలక్టోరల్ సర్వేలు కూడా ఊహించలేదు 151 సీట్స్ జగన్కి వస్తాయని. అందులో చంద్రబాబు నాయుడు అయితే అసలే ఊహించలేదు. ఆయన చాలాసార్లు చెప్పాడు, అసలు నేను ఇంత తప్పు చేశానా, ఇంత ఘోరంగా 23 సీట్లు రావడానికి నేను అంత ప్రజలను కష్టపెట్టానా, అసలు నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు నేను ఎందుకు ఓడిపోయాను అని చాలాసార్లు ఆయన పార్టీ నాయకుల వద్ద బహిరంగంగా కూడా చెప్పాడు. సో తన డిఫీట్ కారణాలు ఏంటి తన ఓటమికి అనేది కూడా ఆయన గుర్తించలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉండేవారు. సో దీనికి తోడు పార్టీ కార్యకర్తలపైన పెద్ద ఎత్తున అటాక్స్ మొదలయ్యాయి. మనం చూసాం నరసరావుపేటలోను, ఇతర ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడే ఆ గ్రామాలకు వెళ్ళడము, అసలు క్యాంపులు పెట్టడం, ఇవన్నీ గందరగోళం జరిగింది. సో దీంతో పార్టీని కాపాడుకోవడమే చాలా కష్టంగా మారిపోయినటువంటి స్థితి. మరోవైపు పార్టీకి పోచింగ్ అటు ఇటు ఒకవైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్, మరోవైపు నుంచి బీజేపీ పోచింగ్ మొదలుపెట్టింది. పార్టీకి చెందిన 4 ఎంపీలను, అందులో చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉండే సుజనా చౌదరి, సీఎం రమేష్, గరిక పార్టీ మోహన్ రావు వీళ్లను బీజేపీ లాగేసుకోవడము. సో దీంతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను, బల్లంనేని వంశీ కావచ్చు, ఇటీవల కూడా మరో ఎమ్మెల్యేని కూడా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు. సో ఈ విధంగా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్, మరోవైపు బీజేపీ టీడీపీ పైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టీడీపీ నాయకుల పైన పొలిటికల్గా ఎకనామిక్గా ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టిందో, ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం ఉంటే చాలా పనులు చేయొచ్చు, రాజకీయాల్లో పడిగమాల పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అందువల్ల ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఈజీగా ఈ పనికిమాల పనులు చేసిన వాళ్ళపైన ఒత్తిడి తేవడం చాలా సులభం అవుతుంది. సో ఈ రకమైనటువంటి ప్రెషర్స్ మొదలైన తర్వాత టీడీపీలో ఉన్న కింది స్థాయి క్యాడర్ కూడా ఆత్మరక్షణ కోసం, టీడీపీలు ఉంటే తమను తాము రక్షించుకోలేము, బీజేపీలు ఉంటే కాస్త ప్రొటెక్షన్ ఉంటుంది, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏమి ఉన్నా లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికిప్పుడు మోడీతో పెట్టుకోదలుచుకోలేదు, బీజేపీతో ఘర్షణకు దిగడం లేదు, అందువల్ల బీజేపీ గొడుగు కింద ఉంటే తమకు ప్రమాదం ఉండదు, జగన్ బారిన పడము, జగన్ దాడికి గురి కామనే యాంగిల్లో కూడా దిగువ స్థాయిలో ఉన్న టీడీపీ లీడర్షిప్ కూడా బీజేపీ షిఫ్ట్ కావడం మొదలైంది. దాంతోపాటు టీడీపీకి బలంగా ఉండేటువంటి కమ్మా కమ్యూనిటీని కూడా బీజేపీ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బీజేపీ దేశవ్యాప్తంగా కూడా చేసింది అంటే కొన్ని బలమైనటువంటి కమ్యూనిటీస్ను తన వైపు తిప్పుకుంటుంది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బలహీన పడ్డాక సో కమ్మా కమ్యూనిటీని తన వైపు తిప్పుకోవాలి, కేంద్రంలో తాము అధికారంలో ఉండడం కూడా ఈ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ తన వైపు తిప్పుకోవడానికి అవకాశాన్ని ఇస్తుందని బీజేపీ భావించింది. ఆ రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తూ వస్తుంది. ఈలోగా ఈ 3 రాజధానులు కూడా మొదలైంది. సో ఎప్పుడైతే జగన్ 3 రాజధానుల అంశం ముందుకు తెచ్చారో, టీడీపీకి చంద్రబాబు నాయుడుకు ఒక పెద్ద పబ్లిక్ ఇష్యూ దొరికింది. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఎజెండా, ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నీ పక్కకు పోయాయి. ఏమైనా మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, మా పార్టీపైన అన్యాయం చేస్తున్నారు అనే మొదలుపెట్టారు. అది ప్రజల్లో పెద్దగా కన్విన్స్ కాదు, ఎందుకంటే ఎవరు అధికారంలో అదే పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ రచ్చబండ పైన మీరు 5 అటు కూర్చొని మేము 5 ఇటు కూర్చుంటాం చర్చించుకుంటాం అన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను స్వేచ్ఛగా మీరు రాజకీయం చేసుకోండి, మేము ఏమి అనం మిమ్మల్ని అన్నారా? సో ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రత్యర్థుల పైన ఆ పని చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సొసైటీ కూడా పార్టీ సొసైటీగా మారిపోయింది. అంటే పార్టీ సొసైటీ అంటే గ్రామాల్లో ఇదో ఈ పార్టీ ఆ పార్టీ 2 వర్గాలుగా విచీలిపోతారు. సో అందువల్ల ఈ సహజంగానే ఈ పోలరైజేషన్ గ్రామ స్థాయి కూడా పోయింది. అందువల్ల ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఇప్పుడు పిరాయింపులపైన కూడా చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా స్పందిస్తూ వచ్చారు. మా వాళ్ళని లాగేసుకుంటున్నారు, మా వాళ్ళని తీసేసుకుంటున్నారు. జనం చూసి నవ్వారు,
ఎందుకంటే ఈయన అంతకన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. 2300 ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని అందులో 4-5 మంత్రి పదవులు కూడా చేసి ఇచ్చారు. ఎక్కడా వాళ్ళని రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయమని చెప్పలే. ఆ మాటకొస్తే జగన్ అన్న నా పార్టీలో చేరితే మీరు మొదలు రిజైన్ చేసిరండి అని అన్నాడు. చంద్రబాబు నాయుడు ఆ మాట కూడా అల్లే. అందువల్ల ఈ పార్టీ ఫిరాయింపుల పైన చంద్రబాబు నాయుడు గొడవ చేసినా, తన పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయని గొడవ చేసినా ఎక్కడా చంద్రబాబు నాయుడుకి అవకాశం రాలే. దీన్ని ప్రజలు కన్విన్స్ కాలే, ఎందుకంటే దే ఆర్ ఎసెన్షియల్లీ పొలిటికల్. రెండు పార్టీల మధ్య గొడవ బాకేం సంబంధం అనే యాంగిల్లో ప్రజలు తీసుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అనుసరించిన విధానాల్లో కూడా పెద్దగా తప్పుపట్టే అవకాశం చంద్రబాబు నాయుడు రాలేదు. ఇప్పుడు గ్రామ వాలంటీర్లపైన కొంత టీడీపీ వాళ్ళని పెట్టుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శించారు. కానీ చంద్రబాబు నాయుడుకి ఆ విమర్శించే నైతిక హక్కు ఉందా? జన్మభూమి కమిటీలను పెట్టి టీడీపీ వాళ్ళని ఆ కమిటీలో పెట్టి వాళ్ళని ఒక సూపర్ బ్యూరోక్రసీగా మార్చి ఆఖరికి దానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే ఆ చంద్రబాబు నాయుడు వాటిని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల జన్మభూమి కమిటీల అనుభవాన్ని చూసినటువంటి ప్రజలు గ్రామ వాలంటీర్లు జగన్ పెడితే చంద్రబాబు నాయుడు విమర్శలు సీరియస్గా తీసుకుంటారా? అవకాశం లేకుండా పోయింది. రెండవది ఏం చేశారు, ఇంకా రెండవ విషయంలో జగన్ దెబ్బతిన్నది ఇసుక విషయంలో. ఇది ఇసుక మాఫియా అని చెప్పి పెద్ద ఎత్తున చేశారు. ఈ విషయంలో కూడా ప్రజల 5 ఏళ్ళ అనుభవం ఏంటి? టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇసుక తుఫాన్లో చిక్కుకొని ఇసుక మాఫియాకు నాయకత్వం వహించి అధికారులపై దాడులు చేసి మహిళా అధికారులపై కూడా దాడులు చేసిన చరిత్ర అంతా ప్రజలు చూశారు. అందువల్ల ఇసుక విషయంలో తానే తేట తెల్లంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు అంటే జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇక మూడో అవకాశం ఇంగ్లీష్ మీడియం విషయంలో చంద్రబాబుకి వచ్చింది. సో ఈ ఇంగ్లీష్ మీడియంలో కూడా జగన్ అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొయాక్టివ్గా ఎస్ మేము ఇంగ్లీష్ మీడియం పెడతామని, మాతృభాషలో విద్యాబోధన ఇవన్నీ జనం స్పీచ్లకు పనికొస్తే తప్ప ప్రజల్లో ఉండేటువంటి అర్జీ మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవాలనే అర్జీ, ఎస్ తెలుగు మీడియం కూడా లేకుండా చేశాడన్న విమర్శ ఉన్నప్పటికీ కూడా పేద సెక్షన్స్లో ఇంగ్లీష్ మీడియం అనేది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా జగన్కు మారింది. దా అందుకే మీరు గమనించండి ఆ తర్వాత కాలంలో టీడీపీ కాస్త తగ్గించింది ఇంగ్లీష్ మీడియం. సో ఈ మూడు అయిపోయాక ఇక నాలుగవది ఏంటి, ఆర్థిక మాంద్యము ఆర్థిక మందగమనం. దీనిపైన అసలు టీడీపీ పొరపాటు కూడా మాట్లాడలేదు, ఎందుకంటే ఇది మాట్లాడితే మోడీని కూడా అనాలి. మోడీని అనడం టీడీపీకి ఇష్టం లేదు. అందువల్ల మీకు 2019 ఎన్నికల తర్వాత పల్లెత్తు మాట కూడా చంద్రబాబు నాయుడు మోడీపై అనలే. సో అది అందువల్ల ఏం ఇక మార్గం లేదు. ఒక అవకాశం ఇచ్చింది ఇసుకలో, అవకాశం వచ్చింది గ్రామ వాలంటీర్ల, అవకాశం వచ్చింది ఇంగ్లీష్ మీడియంలో కాస్తంత అవకాశం వచ్చింది రివర్స్ టెండరింగ్లో. అది ఎసెన్షియల్లీ మళ్ళీ పొలిటికల్ ఇష్యూగా మారింది, ఎందుకంటే అది ప్రజలకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అంశం కాదు. సో ఇక మిగిలిన అన్ని సంక్షేమ పథకాలు టీడీపీ విమర్శించడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, అమ్మ ఒడి లాంటి పథకాలు కానీ విమర్శించడానికి అవకాశం లేదు. ఏదో అక్కడో ఇక్కడో అమ్మ ఒడి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే అసలు ఏమి ఇవ్వకుండా ఇంకో జగన్ ఇవ్వలేదంటే ఎవడు ఒప్పుకోరు కదా. సో ఇలాంటి స్థితిలో టీడీపీ ఒకవైపుమో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శించడానికి అవకాశాలు లేకపోవడం, రెండవదోమో పార్టీ ఓటమితో భారీగా నిర్వీర్యమైపోవడము, మరోవైపు బీజేపీ వైసీపీ రెండు వైపుల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం, తనకు బలంగా ఉన్న సామాజిక పునాదుల్ని కూడా కదిలించడానికి అటు బీజేపీ ఇటు వైసీపీ ప్రయత్నం చేయడం, ఇలాంటి స్థితిలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఎలా రన్ చేస్తాడు, ఎలా తీసుకెళ్తాడు అనే ఒక పెద్ద ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన అవకాశం చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు. సో మూడు రాజధానుల ముచ్చటం ముందుకు పట్టుకొచ్చి, అమరావతి షిఫ్టింగ్ పట్టుకొచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఒక ఫుల్ టైం యాక్టివిటీని ఇచ్చారు. సో సంక్రాంతి లేదు, కనుమ లేదు, భోగి లేదు, ఆదివారం లేదు, శనివారం లేదు, అసలు కుటుంబ సమేతంగా రోడ్డు మీదకి వచ్చడానికి చంద్రబాబు నాయుడుకు బ్రహ్మాండమైన అవకాశం జగన్ ఇచ్చారు. చరిత్ర చెప్తున్నది ఏంటంటే మీరు ఎన్నైనా ఆరోపణలు చేయండి, జనంలో నిత్యం ఉన్నవాడిని ప్రజలు ఆదర్శిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి అనుభవం కూడా అదే కదా. 16 నెలలు జైలుకు పోయినా, 100 కోట్ల కుంభకోణాలు ఎదుర్కొన్నా, ఎన్ని చెప్పినా ప్రజలు ఎందుకు నిరాదరణ ఇచ్చారనే పాదయాత్రనో మరొకటనో ఎప్పుడు జనంలో ఉన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇంట్లో ఉండకుండా రోడ్డు మీదకి జగన్ పట్టుకొచ్చాడు. సో రోడ్డు మీదకి చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు సైకిల్ ఆగుతుందా? సో ఆయన ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు, అమరావతిని కాపాడండి, ఆంధ్రప్రదేశ్ని కాపాడండి. ఆ రకంగా ఒక నిర్వీర్యమైన స్థితిలో ఉన్న తెలుగుదేశానికి ప్రాణం పోసి, జీవం పోసి, బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చి, ఒక ఫుల్ టైం ఎజెండా ఇచ్చి, ఫుల్ టైం యాక్టివిటీని జగన్ ఇచ్చాడు. అందుకే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి బిగ్ థ్యాంక్స్ చెప్పాలి.